तेरा स्वरूप हो। నేది మాయవేషన తాత 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 కాదు దండనాథుడు ఒక్కసారి నాధాను 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 నాధ దండాలు ప్రభో దండాలు ఈ శిష్యాసురుడు నీకు నమస్కరించుతున్నాడు రే మేకాసురా లేక బెకాసురా వీరెవరో తెలుసట్రా నరకాసురులు ఉన్నారు మామాసురులు ఉన్నారు పడండి రా పాదాల మీద ఏ అదృష్టం ఏ వైభోగం నిన్న మొన్నటి దాకా ఎందుకు పనికి రాకుండా ఈదుల్లో తిరిగిన మీరు కళ్ళు అయినా అనుకున్నారు మా నరకాసురులం గారికి మామాసురులం గారం అవుతామని నరుమి మంచి ఆకలి మీద ఉన్నట్టుంది కోపంలో ఉన్నారు కొంచెం ఉండండి ఇందాగించండి ఏందయ్యో అట్టా ఎగిరి పెడతావు మీ అమ్మాయి గారు మా నరకాసురులం గారితో హాయిగా ఆనందంగా కేరింత మీద కేరింత కేరింత మీద అసంభవం అలా ఎన్నటికి దొరకదు అట్టయితే నీ కళ్ళతో నడిచింది నీ కాళ్ళతో చూసిరా కాదు కాదు నీ కాళ్ళతో నడిచింది నీ కళ్ళతో చూసిరా మామాసురులం గారు మహా గోపాసురులం గారు ఉన్నట్టుంది కన్నులు తమ తన్నులే చూస్తుంటాయి స్వామి నాన్న ఏమిటి ఘోరం తల్లి మన వంశాన్ని సర్వనాశనం చేసిన హృదయ శూన్యుడా నీ దైవం వాడి కాని పూజను ఆ మాయావి మత్తు మందు తల్లి నీ మనసు హరించాడా ఏం మాటలు నాన్న ఇవి అర్థం చేసుకోగల వివేకం ఉంటే నువ్వు ఇలా ప్రవర్తిస్తావా నా అవమానాన్ని ఆనందంగా భావిస్తావా నా కుమారునితోనే నాశలు అడుగండి నా అన్న వాళ్ళెవరూ నాకు ఈ లోకంలో లేరు లేరు అంత మాట అనుకున్నా నేనెక్కడున్నా నీ కుమార్తెని కలలో కూడా నీకు అవమానం ఆచరించను నా రక్తం పంచుకున్న కూతురు అయితే నా మాట చెల్లించు మీ మాట ఎన్నడైనా కాదన్నానా నాన్న అయితే పగ సాధించు అవమానాలకు హింసలకు గురి అయి కృంగి కృషిస్తున్న నీ తండ్రి హృదయావేదన అర్థం చేసు ఆనాడు నీ చిన్నారి చిట్టి తమ్ముణ్ణి రథచక్రాలకు బలి చేసిన అక్రాంతకుని క్రౌర్యం జ్ఞాపకం తెచ్చుకో కృతంతాలతో నా సర్వస్వాన్ని హరించి నన్ను అధోగతికి తెచ్చిన ఆ నరకుణ్ణి అంతం చేయి నీ నాన్ననే అభిమానమే ఉంటే నా పగ చల్లార్చు నేను నీ ఘోరం చెయ్యను నా నాథుడే నా దైవం నా సౌభాగ్యం నా సర్వస్వం అగ్నిసాక్షిగా వివాహమాడి ద్రోహం చెయ్యను భర్త మోసంతో జరిగిన పెళ్లి పెళ్లే కాదు ఆ వివాహ విచ్ఛేదం అధర్మం కాదు మారు వేషంతో మన ఇల్లు చే మాయ మాటలతో నిన్ను నన్ను మోసగించి మురిపించిన ఆ కపటి నీకు నాథుడా వాడి నిజస్వరూపమే తెలిసి ఉంటే నేను అంగీకరించేవాడిన నువ్వు ప్రేమించేదాని నీవు ప్రేమించింది పెళ్లాడింది వాణ్ణి కాదు వాడు నీకు భర్త కాడు ఆ దేశంలో అధర్మానికి ప్రోత్సహించకండి భారత స్త్రీ ఒక్కసారే ప్రేమిస్తుంది ఒకరికే తన జీవితం అర్పిస్తుంది తాళి కట్టిన వాడే ఇహపరాలకు దైవం ఈ పవిత్ర బంధాన్ని భంగం చేయడానికి ఏ భారత నారి అంగీకరిస్తారు నీ తండ్రి జీవ మరణయాతన కంటే ఆ హృదయ శూన్యుని అనుబంధమే అధికం నీ తండ్రి అవమానం కంటే ఆ కిరాతుకుని అనురాగమే ఘనమా వసుమతి నీవే నా కుమార్తె అయితే నా మాట మన్నించు నా క్రోధాగ్ని చల్లార్చు నీ పగలకు నా జీవితాన్ని బలి చేసి పశ్మం చేయకండి నాన్న ఇది ధర్మం కాదు అగ్ని సాక్షిగా వివాహం అయిన పురుషుడే తరుణులకి హపర దైవమయ్యా పతి అధార్మికుడైనా బంధుహంతకుడైనా పడతికి భర్తయే ప్రాణమయ్యా పతికి కుడలదిల సతికి అదోగతియని భారత ధర్మము పలుకునియ్యా నరకమ్మా సర్వశూన్యముగా
బాధింతగోరుట అన్యాయమయ్యా కోరి కూతురి గొంతుక కోయతయ్యా ధర్మపదమును తప్పిక తలపెట్టయ్యా ఇష్టమగులేని ఇష్టమగులేని నన్నే నీవే నా మాటను పాటించినప్పుడు నీవు నాకు కూతురువి కావు, నేను నీకు తండ్రిని కా. సందేహించకు, అధీరుడవై నీ ధర్మాన్ని త్యజించు. మాయావి నిన్ను మోసగించిన వంచకుడు వజ్రుడే కాని క్షమార్పుడు కాడు. నీ కుమారి సుఖం కోసం లోకాన్ని సుఖమయం చేస్తావా? వీల్లేదు. అగను పగతో సాధించు. మానవ శ్రేయస్సు కోసం నీ బాంధవ్యాలు బలిచి ధర్మవీరుడవయ్యా నరకుని వసించు. వెళ్ళు. ప్రయత్నానికి చిత్రవహ తగిన శిక్ష. ఎవరెక్కడ ఈ ద్రోహి? చిత్రవహ చేయండి. ఆ దారుణ శిక్ష ధర్మం కాదు. కాళ్ళు కడిగిన కన్యాదాత మీకు పితృ సమానులు, స్త్రీకి భర్త తండ్రి రెండు కళ్ళతో సమానం. ఏ ఒక్కరికి హాని కలిగినా నేను భరించలేను. ప్రభు కనికరించి నా తండ్రిని రక్షించండి. ప్రభు ఈ హంతకుని చెరసాలలో వేయండి. రాజద్రోహులతో సమానంగా చూడండి. చంప మసారా ఒక్కసారి నన్ను నాదా ప్రాణనాథా అను అన్న. ఐదు అయితే పరి ఏం చంపా, మా రాక్షసుల్లో కలిసి నీకు కూడా అభ్యర్థి కామరూప విద్య. అస్సం మా మురయిలాగా ఉన్నావు. పొట్ట మీసాలు క్యాక్ కూడా.